చేయి పార్టీలకు కార్ పార్టీలకు కరెంటు బిల్లుల కొట్లాట గట్టిగానే నడిచింది కదా. బిల్లు కట్టొద్దు అని కార్ పార్టీ వాళ్ళు, జర్ర ఆగుర్రి అని సర్కార్ వాళ్ళు ఇద్దరికిద్దరు మాట్లాడుకున్నారు. ఇక అట్లనే ఈడ్చిపెడితే ఆలస్యం చేస్తే ఆయంత పబ్లిక్ లో పరిశాన్ అవుతామని అనుకుర్రో ఎట్లనో గానీ, గృహజ్యోతి పథకం అమలు చేసేటందుకు రువ్వడిగా పనిచేస్తుర్రు సర్కార్ వాళ్ళు. పేదోళ్ళ ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీగానే ఇస్తారట. మరి ఇక ఎప్పటి సంది ఏంది అనేది అంతా ఒకసారి తెలుసుకున్నద్దాం పారి. 2 మాసాలలోపే గ్యాస్ సిలిండర్ కానీ ఫ్రీ కరెంట్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ముఖ్యమైనది ఏంటంటే మేము 100 రోజుల్లోపే కాదు 2 రోజుల్లోనే చేసినాం. 100 రోజులు కాదు, ఇచ్చిన హామీలన్నీ వారం దినాలనే అమలు చేసేదట. మరి ఇక ఏమైందో చూడర్రే. యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ కరెంట్లో కనుగోలలో ప్లాంట్ నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాలు పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాను. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడరు, 9 ఏళ్ళని అరెస్ట్ చేసి జైలేస్తారు. ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ దివాలా తీసిన డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజివీ లాంటి సమర్థమైన అధికారిని వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్ చేస్తున్నాం కదా అన్నట్టు. కరెంట్ వాళ్ళ మీద 70,000 కోట్ల అప్పు ఉన్నది. పాత సర్కారు ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా అప్పులు చేసిర్రు. అంత సగ పెడుతున్నాము, అందుకే ఆలస్యం అవుతున్నది. వచ్చే నెల సంది 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తామన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. అందరిని అరెస్టులు చేస్తారట. అంతేకాదు, మొన్న లండన్ మీటింగ్ లో సీఎం సార్ ఉడుకుడుకు ముచ్చట్లు మాట్లాడిండు కదా, ఆగో గా ముచ్చట్ల గురించి అడిగితే చూడు ఏమన్నాడు. 100 కాదు, మా ఓపు ఉంటే 200 అడుగులు. వాడు దోచుకున్న దోపిడికి 6 లక్షల కోట్లు అప్పు చేసి ఇలా మేడిగడ్డ పిల్లలు కూలిపోతే 3 నెలలకు 3 ఏళ్ళకే 70 ఏళ్ళకి సాగర్ కింద ఒక లైన్ సిమెంట్ మరకు కూడా గిద్దపడలేదు. సీఎం సారు 100 అడుగులే అన్నాడు, కానీ వెంకటరెడ్డి సారు ఇంకో 100 పెంచి 200 అడుగులు అన్నాడు. ఇక కారు పార్టీ వాళ్ళు అన్న పాత ముచ్చట్లు అన్ని సారు బగ్గ యాది పెట్టుకున్నట్టున్నాడు, అందుకే వెనకటి ముచ్చట్లు అన్ని తీసి అరుచుకున్నాడు. ఈ తప్పుడు ఎమ్మెల్యేలని ఎంపీలని సర్పంచ్లు కొనే అలవాటు ఉన్నాయి. ఈ దరిద్ర పార్టీ నాయకులు 6 నెలలు ఉంటుంది 3 నెలలు ఉంటుంది 1 సంవత్సరం ఉంటుంది అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. అందుకు నేను చెప్పిన మేమే ఆ పద్ధతిలో పోవాలంటే ఇప్పటికే ఆ పార్టీలా కేటీఆర్ హరీష్ తప్ప ఎవరు ఉండకపోతున్నాయి అని మేము చేయం. కొనుక్కునే రాజకీయం చేస్తే వాళ్ళకంటే 1 రూపాయి ఎక్కువనే పెడుతుండే, కానీ గట్లా చెయ్యం నియతకాల్లో అన్నట్టు మాట్లాడిండు సారు. ఇట్లా 47 దినాలకే అవి కాలేదు ఇవి కాలేదని అడుగుతున్నారు, గీదెక్కడికి అతరో అని కారు పార్టీ వాళ్ళను పొరకపొరక శాపిస్తున్నారు చేయి పార్టీ మంత్రులు. ఏమైతే కానీ పేదోళ్ళ ఇండ్లకు 200 యూనిట్ల ఫ్రీ కరెంటు వచ్చే నెల సంది ఇస్తామని తీపి ముచ్చటైతే చెప్పిండు సారు. మరిగా చూడాలే.